జనాభా ప్రతిపాదికన గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘ్ రాష్ట అధ్యక్షులు పిపి రాథోడ్ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సాపూర్లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘ్ మెదక్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి 7 ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్ లో 2 ఎకరాల స్థలంలో బంజారా భవనం నిర్మిస్తానని చెప్పి యాది మరిచారన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ కల్పించాలన్నారు. తాండాలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘం ఏర్పడిందన్నారు. జాగో బంజారా కార్యక్రమం పేరిట అనేక తాండాల్లో పర్యటించి విద్య వైద్యం మూఢ నమ్మకాలపై గిరిజనులకు అవగాహన కల్పించామన్నారు. రాష్ట ప్రధాన కార్యదర్శి తులసీరాం రాథోడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు పెంఠా నాయక్, ప్రధాన కార్యదర్శి రామ్దాస్ జాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంజియా నాయక్, ప్రధాన కార్యదర్శి అర్జున్ చౌహాన్, నర్సాపూర్ డివిజన్ అధ్యక్షులు రామ్ చందర్, కార్యదర్శి గణేష్, నర్సాపూర్ మండల విద్యాధికారి బుచ్చియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాగో బంజారా కార్యక్రమాన్ని తీసుకొని మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో అన్ని తండాల్లో పర్యటనలు చేశాం. మా పిపి రాఘవ గారు, నేను, మా మిత్రులు. చాలా వరకు తాండల్లో విద్య, ఆరోగ్యం, తర్వాత మూఢనమ్మకాలు ఇలాంటి విషయాలపైన అవేర్నెస్ చేస్తూ బాగుపడాలని మా జాతి వారిని కోరడం జరిగింది. చాలా వరకు మా టీఎస్ సంఘం ద్వారా మరి చదువుకోలేని పరిస్థితి, మరి నేనైతే ఉద్యోగంగా ఉండి నేను కొంత సంపాదించుకుని మరి వెనకేసుకుని మా పిల్లలు బాగా చదివిస్తున్నామో, వచ్చిన దాంట్లోనే ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అనేటటువంటి ఉద్దేశంతో మా దాంట్లోనే కొంత పోగు చేసి కంట్రిబ్యూషన్ చేసి తాండాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు నోట్ పుస్తకాలు కావచ్చు, బెంచ్లు కావచ్చు, రంగులు కావచ్చు, మిగతా వాళ్ళకు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఉన్నత స్థాయిలో ఏదైతే సీట్లు సంపాదిస్తారో అటువంటి వారిని ప్రోత్సహించడానికి కూడా హానర్ చేస్తూ గౌరవిస్తూ మేము మీ అంట మేము ఉన్నాము, మీ ముందుకెళ్ళండి అని చెప్పేసి కూడా చాలా వరకు ఈ సంఘం ద్వారా వారి లోపల ఒక నూతన ఉత్సాహాన్ని నింపి మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ సంఘం కారణమైంది.